అడవి చింతకాయ ఆకును చూస్తున్నాము. నేను పచ్చని చూస్తున్నాను అడవి చింతకాయ. ఇక్కడ చింతకాయలైతే లేవు. ఈ సీజన్ వచ్చి వేసవికాలంలో ఉంటుంది. ఎవరికైతే నరాల బలహీనత ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ప్రకృతి వైద్యం. కానీ చింతకాయలైతే ఇప్పుడు లేవు. మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇది నరాల బలహీనతకు ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. నేనైతే దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. దీనికి చక్కగా గుచ్చుకునే ముళ్ళు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పెద్ద పెద్ద ముళ్ళు కూడా కనపడుతున్నాయి గులాబీ పూలులాగా. జాగ్రత్తగా చూడండి. అడవి చింతకాయ చెట్టు. చింతకాయలు అయితే కనిపించట్లేదు. మళ్ళీ మనం వేసవికాలంలో వచ్చినప్పుడు అవి కూడా చూపిస్తాము. ఉషారాణి నేచురోపతి క్లినిక్ నుంచి డాక్టర్ రాధికలేనా.